సార్ నేను కంప్లైంట్, నేను నన్ను ఎవరో ఫోన్లో బెదిరించారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్. ఎంతసేపు ఉన్నాను, నేను ఎంతసేపు వెయిట్ చేయాలంటే మా సుపీరియర్ని కనుక్కోవాలి, అన్ని ఎఫ్ఐఆర్ చేయము, కోర్టు నుంచి రావాలి అని మాట్లాడుతున్నారు. నేను అది కూడా వాళ్ళు మాట్లాడింది కూడా నేను రికార్డ్ చేశాను, వీడియో రికార్డు. అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. అది ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు కదా సార్? ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్లో, ఏ సెక్షన్లో ఉంది సార్ ఎఫ్ఐఆర్ చేయకూడదని? అంటే ఎమ్మెల్యే గారి హస్బెండ్ అని, ఎమ్మెల్యే గారి హస్బెండ్ కాబట్టి నన్ను. అసలు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ పోలీస్ ఆయన, ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే కదా సార్ మీ ముందే కదా జరిగిందంటే నేను వినలేదు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారని ప్రూఫ్ ఏంటి? ఆయన మాట్లాడే మాటలు రికార్డ్ ఏంటి మీ దగ్గర? అసలు ఆయన నిన్ను బెదిరించారని మాకేంటి ప్రూఫ్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆయన ఏఎస్ఐ అండి, ఏఎస్ఐ ఇందిరారెడ్డినా? నాకు వచ్చిన నెంబర్ కూడా ఇచ్చాను సార్. నేను నాకు వచ్చిన నెంబర్ చెప్తానండి ఒక్క నిమిషం. అది ఎప్పుడు కాల్ చేశాను, ఎప్పుడు పెట్టిన, ఎప్పుడు అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. తను నేను ఆలేరు ఎమ్మెల్యే హస్బెండ్ అని చెప్పిన తర్వాత నేను ఆయన పేరుని ఫీడ్ కూడా చేసుకున్నానండి. ఇదిగోండి సార్ కాల్ చూడండి, 9866257568 ఈ నెంబర్ సార్. ఇది ఒక టైం కూడా చూడండి, ఇన్కమింగ్ కాల్. ఏంటి ప్రూఫ్ అని మాట్లాడుతున్నారు? ఒక నాలాంటి ఒక ఎంప్లాయీకి, ఒక మహిళా డిపార్ట్మెంట్లో ఉన్న ఆమెకి కంప్లైంట్ ఇస్తే ఇన్ని మాటలు అంటే ఇక సామాన్య మహిళలకి ఏం న్యాయం జరుగుతుంది సార్? అసలు నేను వచ్చినది ఏంటి? బాల వివాహం ఆపడానికని వస్తే నువ్వేం యాక్షన్ తీసుకున్నావు అంటున్నాడు. బాల వివాహం ఆపడం వరకే మాది, యాక్షన్ తీసుకోవాల్సింది పోలీసులు. నేనేం తీసుకుంటాను సార్? వాళ్ళ మీద కేసు పెట్టమంటే ఇన్ని మాటలు అంటారా నన్ను? నేను మా డిపార్ట్మెంట్ మినిస్టర్ని కూడా అడుగుతాను సార్, నేను ఈ విషయాన్ని అయితే వదిలిపెట్టేది లేదు. ఒక మహిళగా నాకు జరిగిన అన్యాయం నేను అయితే వదలను సార్. ఈ నెంబర్ సార్, ఇది ఒక టైం కూడా చూడండి, ఇన్కమింగ్ కాల్. ఏంటి ప్రూఫ్ అని మాట్లాడుతున్నారు? ఒక నాలాంటి ఒక ఎంప్లాయీకి, ఒక మహిళా డిపార్ట్మెంట్లో ఉన్న ఆమెకి కంప్లైంట్ ఇస్తే ఇన్ని మాటలు అంటే ఇక సామాన్య మహిళలకి ఏం న్యాయం జరుగుతుంది సార్? అసలు నేను వచ్చినది ఏంటి? బాల వివాహం ఆపడానికని వస్తే నువ్వేం యాక్షన్ తీసుకున్నావు అంటున్నాడు. బాల వివాహం ఆపడం వరకే మాది, యాక్షన్ తీసుకోవాల్సింది పోలీసులు. నేనేం తీసుకుంటాను సార్? వాళ్ళ మీద కేసు పెట్టమంటే ఇన్ని మాటలు అంటారా నన్ను? నేను మా డిపార్ట్మెంట్ మినిస్టర్ని కూడా అడుగుతాను సార్, నేను ఈ విషయాన్ని అయితే వదిలిపెట్టేది లేదు. ఒక మహిళగా నాకు జరిగిన అన్యాయం నేను అయితే వదలను సార్. చెప్పండి సార్, నాకు నాకు ఐ వాంట్ జస్టిస్. ఒక ఎంప్లాయీనే మీరు ఇట్లా అంటే మీరు సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? నాకు మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా, లేదంటే ఎంక్వైరీ తర్వాత ఇస్తారా, ఏం చెప్తారా చెప్పండి సార్? నాకు చెప్పండి, మీరు చెప్పండి సార్. మేడం, మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేము ఒపీనియన్ తీసుకొని. ఎవరు ఒపీనియన్ తీసుకుంటారు? మా సుపీరియర్స్ సిపి ఒపీనియన్ తీసుకుంటారు. అంటే నేను ఇచ్చిన దాన్ని ఎఫ్ఐఆర్ చేయరా మీరు? చేస్తాం. మీరు ఇచ్చింది ఎఫ్ఐఆర్ కాంటెక్స్ట్ ఉంటే చేస్తాం. ఎఫ్ఐఆర్ కాంటెక్ట్ మీ పోలీస్ స్టేషన్ లో జరిగింది కదా సార్? మేడం, రెండు ఉంటాయి. నన్ను బెదిరించాను, నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మేడం, ఇందులో రెండు ఉంటాయి. ఏముంటాయి సార్? ఆర్గనైజబుల్, నాన్ ఆర్గనైజబుల్ ఉంటాయి. నాన్ ఆర్గనైజబుల్ కేసులలో మేము పర్మిషన్ తీసుకున్నాం, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని మేము అప్పుడు. అంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు? ఎఫ్ఐఆర్ ప్రతిదీ చేయమమ్మా, ప్రతిదీ ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు సార్? మేడం, అది కాగ్నైజబుల్ అయితేనే చేస్తాం. కేసులలో పర్మిషన్ తీసుకుని చేస్తాం. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన దానికి మీరు ఒకటి ఇవ్వండి, నేను ఇచ్చిన ఈ కాపీకి మీరు ఎఫ్ఐఆర్ చేయరు. ఓన్లీ మీరు మీ సుపీరియర్లను కనుక్కొని మీరు తర్వాత కోర్టుని అడిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు, అంతే కదా మీరు చెప్పేదైతే? ఓకేనా సార్? ఓకే, సరే సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికే వెళ్తాను.